ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా లేక సోలిపోయి ఉన్నారా? చాలామంది సోలిపోయి ఉన్నారు. అందుకనే దేవుడు ఈ దినము ఒక మాటను చెబుతున్నారు. యేసు ఏం చెప్తున్నారు తెలుసా? మిమ్మల్ని చూసి, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు సోలిపోకు, నేనున్నాను కదా నీకు అని దేవుడు చెబుతున్నారు. నేనే సోలిపోయి ఉన్నాను, బాగా ఉన్నాను కదా అని అనుకుంటున్నారా? లూకా 18వ అధ్యాయము మొదటి వచనములో యేసు చెబుతున్నారు, నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో చెప్పాను. ప్రార్థనలో సోలిపోయినారు కదా. ముందు ప్రార్థించినట్లు ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఉదయమున ప్రభువును వెతుకుటలేదు, ప్రభు పాదముల యొద్ద కూర్చునుటలేదు. ముందు గంటల కొద్దీ ప్రార్థించారు, ఇప్పుడు నిమిషాలుగా మారినవి. ఇప్పుడు ప్రార్థించడానికి సమయం లేదని చెప్పి బిజీగా పరుగులు పెడుతున్నారు. ఎందుకంటే నేను అడిగినది ఏదీ చేయలేదు దేవుడు, నేను ఎంత ప్రార్థన చేశాను ఏమీ జరగలేదు. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థించాను, నాతో పనిచేయు వారి కొరకు ప్రార్థన చేశాను, దేశం కొరకు ప్రార్థించాను, ఏమీ జరగలేదు. సోలిపోయారా? ఈ సాతానుడు ఉపయోగించే ఒక ఆయుధమే నీరసము అనున్నది. మన ప్రార్థనను ఆటంకపరచుటకును, ప్రార్థనను స్తంభింపజేయుటకు వాడు ఉపయోగించే ఆయుధము. అయితే దేవుడేం చెబుతున్నారు? యేసు, నా కుమారుడా, నా కుమార్తె, సోలిపోక నీవు ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి. నేను ప్రార్థన చేసి చూస్తున్నాను కదా దేవా, ఏమీ జరగలేదు అని అంటే 8వ వచనంలో వాక్కునిచ్చుచున్నారు, త్వరగా ప్రభువు మీకు న్యాయం చేయును. చాలా త్వరగా అద్భుతము జరగబోచున్నది. నీవు ప్రార్థించితివి కదా, ఆ కార్యములో మార్పు కలుగును. నీ ఇంట్లో, నీ ఆఫీసులో, నీ బిజినెస్లో, దేశంలో నువ్వు ప్రార్థించిన కార్యములో అద్భుతము జరుగును. లేదు లేదు, నేను ప్రార్థించిన దానికి వ్యతిరేకంగా జరుగుతున్నదని అనుకుంటున్నారా? దాన్ని ఒక్క నిమిషంలో మార్చడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయనే చెబుతున్నారు, త్వరగా ప్రభువు మీకు న్యాయము చేయును. కనుక అతి త్వరలో ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోచున్నారు. మీరు అడిగినది జరగబోతున్నది, మీరు ప్రార్థించిన కార్యంలో అద్భుతము జరగబోతోంది. కనుక సోలిపోకండి, విసుగక ప్రార్థన చెయ్యి. దేవుడు చెబుతున్నారు, విడువకు ప్రార్థనను విడిచిపెట్టకు, విసుగక ప్రార్థన చెయ్యి కుమారుడ కుమార్తె అని చెబుతున్నారు. కనుక మీరు ప్రార్థించుటలో ఒక ప్రేయర్ డైరీ ఉంచుకొనుడి. ప్రార్థనా విన్నపములను అందులో వ్రాసి ఉంచుకుని ఎప్పుడు దాన్ని దేవుని సమూహంలో ఉంచి ప్రార్థించుచూ ఉండాలి. ఏ దినము ప్రార్థించుటకు ప్రారంభించారని నోట్ చేసుకోండి, ఏ దినము జవాబు వచ్చిందని నోట్ చేయండి. మీరలా శోధించి చూడండి, ప్రార్థనలో ఉన్న నీరసమంతా మారును. అయ్యో, ఇన్ని కార్యములకు దేవుడు నాకు జవాబిచ్చారు, నేను ప్రార్థించినవన్నీ దేశంలో జరిగి ఉన్నవి అని ఒక సంతోషము కలుగును. మీరు ప్రార్థించిన కార్యంలో అనేక అద్భుతములు జరుగుచున్నవి, మీరు వాటిని గమనించుటలేదు. ప్రార్థన చేసి అలాగే మర్చిపోతున్నారు. దేశం కొరకు ప్రార్థించినవి గమనించి చూడండి. అనేకమైన మేలు కార్యములు జరిగి ఉండవచ్చు మీ సంఘములో, మీ ఇంటి లోపల, మీరు ఉద్యోగం చేసే స్థలములో, లేక మీరు ఉండే నివసించే గ్రామములో. మీరు ప్రార్థించిన అనేక కార్యములు జరిగి ఉంటాయి. యోచించి చూడండి, మీరు వాటిని యోచించటలేదు. కనుక ఏదో గుర్తించబడిన కార్యంలో మాత్రము ఒక కార్యము జరగకపోతే సోలిపోతున్నారు. దేవుడు చెబుతున్నారు, అందులో కూడా అద్భుతము జరుగును, నీవు సోలిపోకు కుమార్తె, కుమారుడా అని చెబుతున్నారు. లేవండి, బాగా వెళ్ళి ప్రార్థన చేయండి. నేనిక సోలిపోను దేవా, సోలిపోకుండా ప్రార్థన చేసేదను. ఏమి జరిగినా సరే, ఎవరు ఏం చెప్పినా సరే, ప్రార్థన చేసి ఏం చూశావని కుటుంబస్తులు ఏం మాట్లాడినా సరే, నేను ప్రార్థించినట్లు అద్భుతము జరుగును, మార్పు కలుగును, త్వరగా నాకు న్యాయము చేయుదురు, నేను విశ్వసించుచున్నాను అని చెప్పి చూడండి. వెంటనే అద్భుతము జరుగును. దేవా, ప్రార్థించుటలో నేను ఎప్పటికీ సోలిపోను. నేనెప్పుడూ ప్రార్థించేదను, అద్భుతము చూచు వరకు ప్రార్థించేదను. త్వరగా నాకు ఈ కార్యములో అద్భుతము జరగబోవుచున్నందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.